మంచి చెడి తెలిసినోడివి, పట్నం వెళ్ళొచ్చినోడివి, ఊరమ్మటం అంత మంచిదంటావా? ఆ కోట ఎంతరా? 40 రూపాయలు. 80 రూపాయలు కడిగితే ఇస్తాడంటావా? ఎందుకు ఇవ్వడు? అడిగే మెంటలా ఏంటి? డబ్బా మజాక, ఎవడొద్దంటాడా? లచ్చలంటే మాట్లా, నిన్నటిదాకా సచ్చేటోళ్ళం సంపాదించడానికి ఇప్పుడు ఇంత డబ్బు ఎలా ఖర్చు పెట్టాలని భయం వేస్తుంది. ఎందుకురా భయం? నా బెల్ సాబు ఒకటి ఉండగా ఆ డబ్బు పెట్టి తనివి తీరా తాగేయండి. ఊరమ్మేచలోగా ఏంట్రా ఆ మేయడానికి అది బీరా సారా? ఊరు ఊరు వదిలి ఎక్కడికి పోతారా? అందరూ వద్దంటే అమ్మరా? ఏం చెప్పాడు దేవుడు బాబు? ఎవడు వద్దంటాడు అమ్మొద్దని? నేనంటాను. ఆ పెద్ద హిట్లర్ వా నువ్వు? నువ్వు వద్దంటే ఆగిపోద్దురా. ప్రజాస్వామ్యం ఇది, 10 మందిలో 6 గంటే చాలు, జరిగిపోద్ది. జరిగిపోద్ది, నాశనం అయిపోతారు కోడకల్ల. మామూలు సౌ రాదు మీకు, దిక్కులేని కుక్క సౌ చేస్తారు. చెప్తున్నాడు రుద్రస్వామి, గుర్తెచ్చుకోండి. ఊరి ప్రజల బాగు కోసం ఊరినే వదులుకోవడానికి సిద్ధపడ్డాం. ఊర్లో ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా అందరికీ పునరావాసం కల్పించవలసిందిగా, అలాగే మీరు కట్టబోయే ఫ్యాక్టరీలో అర్హులైన వాళ్ళందరికీ ఉద్యోగాలు కల్పించవలసిందిగా సభాముఖంగా కోరుకుంటున్నాను. అలాగే ఎవరైనా ఏదైనా మాట్లాడదలుచుకుంటే. నారాయణరెడ్డి గారు, అది నా ఉద్దేశం. అన్నా కూర్చో, నేను ఇంట్లో జరిగిన పెంట చాలలేదా? నేను చెప్పేది ఏమీ లేదు బాబు, ఈ తరం నాది కాదు. పిల్లల్ని వాళ్ళని నేను అందుకోలేను. మీకు వాళ్ళకి ఇష్టమైంది చేయండి. రెడ్డిగారు, 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 ఒక్క నిమిషం ఆగండి. కానివ్వండి, పెద్ద ఆయన చెప్పిన మాట నిజమే. మీ గ్రామ భవిష్యత్తును నిర్ణయించుకునే బాధ్యత మీ యువతరం మీదే ఉంది. మీరు తీసుకున్న నిర్ణయం కూడా మంచిది. పూజ్యులైన కలెక్టర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నా. చాలా బాధపడుతున్నాను బాబు. మీ పొలం రేపే రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా రాబాబు. అలాగే సార్, వస్తాను బాబు. అందరు వెళ్ళిపోయారు, ఎంతసేపు కూర్చుంటారు? కడాకర దాకా శవం బాధ్యత నాది. వెళ్ళండి బాబు. బాగున్నావురా రుద్ర, గుర్తుపట్ల? నేను రా తిప్ప అప్పారావుని.
30 ఏళ్ల క్రితం బ్రతకడానికి దేశాల పట్టిపోయానరా. మళ్ళీ చావడానికి సొంతూరు వచ్చాను. మంచి పని చేసావు మహారాజా. ఎలా బతికేవన్నది కాదు, ఎలా సత్యవన్నది ముఖ్యం. పుట్టిన గడ్డ మీద మమకారం అందరికీ ఉండాలి బాబు. పిల్లలందరూ అమెరికా కంటి పెట్టుకుని పోయారా, ఇక నాకు తలకురువి పెట్టాల్సింది నువ్వే. అంటే భాగ్యమా బాబు. నన్ను బాగా కాల్చాలరు. మీ సావుకి నా పేన అడ్డు బాబు. మంచి సావు సత్తావు మహారాజా. పెళ్ళొస్తా? తప్పకుండా రా. వస్తున్నా. నేను వస్తా బాబు. సవన్ రమ్మండి. నాయుడుగారు ఇంత కష్టపడ్డానికి కదా, నాకు ఏదన్నా కొంచెం. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఏంటి బొత్తిగా 500? ఇది కూడా ఇవ్వరా? మొత్తానికి మంచి కాంట్రాక్టే పెట్టావు. కాంట్రాక్ట్ తెచ్చుకోవడం సులభమే, బిల్లు తెచ్చుకోవడం కష్టం బావా. అది సరే గాని మన తెలుగు భాష రాని బీహారీ వాళ్ళని వరిసామన్నది పెట్టుకున్నావు పనిలో? వాళ్లే తినే కదా మనకు చీప్ గా వచ్చేది. అక్కడ బాక్సైట్ కంపెనీ వల్ల వీళ్ళు భూములు పోయాయండి. పాపం పట్టుకోట కోసం ఇంత దూరం వచ్చారు. మన వాళ్ళ భూములు కూడా పోయాయి కదా. వాళ్ళంతా తమిళనాడు పోయారు. నిజమే, అన్ని వలస పక్షులే కదా. ఆగు అన్నాలెవరు? రోడ్ వేయడానికి వచ్చిన కూలీలు. రోడ్ ఎందుకు? మన ఊరిని మింగేయడానికి. మరి మన ఊరు? ఊరుండదు, అందరూ వెళ్లిపోతారు కదా. అందరూ వెళ్లిపోతే ఎవరు చచ్చిపోరు కదా. మనకి బువ్వేలాగా తాతేం చేస్తాడు? చచ్చిపోతాడు, ముసలోడైపోయాడు కదా. మరి మనం కూడా చచ్చిపోవాలా? వాళ్ళలాగా కూలీలు చేయాలి. నేను కూలీ చేయను. మరేం చేస్తావు? ఇంకేదైనా మల్లక్కలాగా. పనిలో ఉన్నాను, పోరా. తర్వాత రాని. వెళ్ళి ఆ చెత్తకుండి దగ్గర కూర్చో. ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళు. ఇంకా వేమిరా. అలాగే Thank you.